నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెరుకు థాట్స్ నేను మీ శ్రీలత ఇప్పుడు మనం ఆనియన్ రింగ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇవి చాలా చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయండి అదేవిధంగా క్విక్గా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి చాలా క్రిస్పీగా టేస్టీగా ఆనియన్ రింగ్స్ మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి దీనికోసం నేను ఇక్కడ మీడియం సైజ్ ఆనియన్స్ని ఒక మూడింటిని కూడా తీసుకున్నానండి తీసుకొని వీటిని పీల్ తీసేసి వాటి ఎడ్జెస్ కూడా కట్ చేసి తీసుకున్నాను ఇలా ఆనియన్స్ని తీసుకొని వీటిని మనం రౌండ్గా కాస్త లావుగా పీసెస్లా కట్ చేసుకున్నా ఇలా కంప్లీట్ త్రీ ఆనియన్స్ని కూడా ఒక హాఫ్ ఇంచ్ లావులో కట్ చేసి పీసెస్లా తీసుకుందాం ఇలా కంప్లీట్ అన్నీ కూడా రౌండ్ పీసెస్లా కట్ చేసి వాటిని ఆనియన్స్ని కూడా తీసుకుందాం తీసుకొని వీటిని ఒక్కొక్క రింగ్ను కూడా విడదీద్దాం కంప్లీట్ ఆనియన్స్ని ఇలా లేయర్స్లా డివైడ్ చేసుకుంటూ మనం రౌండ్ సర్కిల్స్లా ప్రిపేర్ చేసి తీసుకుందాం చూడండి కంప్లీట్ వీటిని విడదీసి తీసుకుందాం ఇలా మనం మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకుంటే అన్నీ ఈక్వల్గా ఉంటాయండి మనం ఇలా రింగ్స్లా ప్రిపేర్ చేసి కంప్లీట్ ఆనియన్స్ని కూడా తీసుకున్నాం చూడండి మనకి ఇలా రెడీ అయిపోయినటువంటి ఆనియన్స్ని చూడండి వీటిని కొంచుకొని బ్యాటర్ రెడీ చేసుకుందాం ఒక బౌల్ తీసుకొని బౌల్లోనికి ఒక హాఫ్ కప్పు మైదా పిండి తీసుకుంటున్నానండి నేను ఇక్కడ మైదా పిండిని తీసుకొని దానికి టూ టీ స్పూన్స్ ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకుందాం ఫ్లోర్ యాడ్ చేయడం వల్ల మనకు క్రిస్పీగా ఉంటాయండి సో టేస్టీగా కూడా వచ్చేస్తాయి టూ టీ స్పూన్స్ కాన్ఫ్లోర్ని కూడా మనం తీసుకొని హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుందాం హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అదేవిధంగా హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని కంప్లీట్ ఈవెన్గా కలుపుకుందాం ఇలా కలుపుకొని మనం ఆల్రెడీ నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నటువంటి కూల్ వాటర్ తీసుకొని కలుపుకుంటున్నానండి మనం ఇలా కూల్ వాటర్ని కలుపుకుంటే మనకు క్రిస్పీగా అనేవి ప్రిపేర్ అవుతాయి ఆనియన్ రింగ్స్ అనేవి క్రిస్పీగా ప్రిపేర్ అవుతాయండి అందుకోసం నేను కోల్డ్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకుందాం చూడండి ఇలా చిక్కని బ్యాటర్లా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది మీకు ఆనియన్స్కి బ్యాటర్ అనేది ఎక్కువ పట్టు పట్టుకోవాలంటే ఎక్కువ తిక్కుగా చేసుకోండి తక్కువ ఉండాలనుకుంటే పలచగా చేసుకోండి నేను ఇలా ఈ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసి తీసుకున్నాను అదేవిధంగా బ్రెడ్ క్రమ్స్ అండి నేను హోమ్మేడ్ బ్రెడ్ క్రమ్స్ తీసుకున్నాను ఇది నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టానండి మీకు ఒకవేళ వీలైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మనం ఫస్ట్ కట్ చేసుకున్నటువంటి ఆనియన్ రింగ్స్ని బ్యాటర్లో డిప్ చేసుకుందాం ఇలా డిప్ చేసుకొని కంప్లీట్ బ్యాటర్ అంటిన తర్వాత బ్రెడ్ క్రమ్స్లో వేసి వాటిని ఒకసారి తిప్పి కలుపుకుందాం ఇలా మనకు బ్రెడ్ క్రమ్స్ కూడా అన్నిటికీ అంటేలా చేసి వాటిని వెంటనే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం చూడండి చాలా చాలా సింపుల్గా మనకు ఆనియన్ రింగ్స్ అనేవి రెడీ అయిపోతాయి మనం కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ని బ్యాటర్లో డిప్ చేసుకొని వాటిని ఒకసారి బ్రెడ్ క్రమ్స్లో కూడా మనం కంప్లీట్ స్ప్రెడ్ అయ్యేలా వాటిని కలుపుకోవాలండి బ్రెడ్ క్రమ్స్లో కూడా డిప్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా మనం ప్రిపేర్ చేసుకొని ఇలా రెడీ అయినటువంటి ఆనియన్ రింగ్ని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకుందాం ఇలాగే కంప్లీట్ మనం ఆనియన్స్ని కూడా పాన్ నిండా డిప్ చేసుకొని ప్రిపేర్ చేసుకొని వేసుకుందాం చూడండి మనం ఇలాగే ఒక్కొక్కటిగా ఆనియన్ రింగ్స్ని ప్రిపేర్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇవి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం టూ సైడ్స్ కూడా ఫ్రై చేసుకోవాలండి టర్న్ చేసుకొని రెండో వైపు కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం మనకు క్రిస్పీగా టేస్టీగా ఆనియన్ రింగ్స్ అనేవి రెడీ అయిపోతాయండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి పిల్లలు చాలా ఇష్టంతో తింటారు ఎంతో టేస్టీగా ఆనియన్ రింగ్స్ అనేవి రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్ చాలా చాలా ఈజీగా మనం ఫైవ్ టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేసి పిల్లలకు ఇవ్వచ్చు చూడండి ఇప్పుడు బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోయాయి కదా మనం ఆయిల్లోంచి బయటకు తీసుకుందాం మనకి ఎంతో టేస్టీగా ఆనియన్ రింగ్స్ అనేవి రెడీ అయిపోతాయి అదేవిధంగా మిగిలినటువంటి మిగతా ఆనియన్స్ అన్నింటిని కూడా ఇదే ప్రాసెస్లో ఆయిల్లో డీప్ ఫ్రై చేసి తీసుకుందాం చూడండి చాలా చాలా టేస్టీగా క్రిస్పీగా ఆనియన్స్ డ్రింక్స్ రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్ నేను తీసుకున్నటువంటి ఆనియన్స్కి ఇవి రెడీ అయ్యాయి ఇవి చాలా చాలా టేస్టీగా కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఉంటాను మరి